ముస్లిముల పైన జరిగిన దాడుల పైన మీరందరూ కూడా బాధలు చెప్పుకోవడానికి కూడా రానియకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తే మీరు అవన్నీ అధికమించి ఏదైతే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మీరు వచ్చారు అందరూ రాలేకపోయారు ఇప్పుడు మనకు రిపోర్ట్ అయిన సంఘటనని 72 ఇక్కడ కోట్ చేశారు ఇక్కడికి వస్తే 73 సమస్య నజీర్ గారు చెప్పారు ఇక్కడే ఏదైతే మంగళగిరిలో దుగ్గిరాల్లో ఒక మైనారిటీ మహిళ ఎలిజిబిలిటీ ఉన్న సర్టిఫికెట్ ఇవ్వకుండా చేసి ఆవిడ్ని ఎంపీపీ చేయనీయకుండా చేశారు మెజారిటీ ఉన్నా కూడా ఎంపీపీ కానీయకుండా ఆవిడకి అడ్డుదేలే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి ఇంకా ఇప్పుడే కొంతమంది చెప్తున్నారు కొన్ని వందల సంఘటనలు జరిగాయి ఇప్పుడే మిత్రుడు మాట్లాడాడు మున్వర్ అసిస్టెంట్ సెక్రటరీ వర్క్ బోర్డులో ఈ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానిది వర్క్ బోర్డుకు ఆస్తులు వచ్చాయంటే ఊరికే రాలా ఎవరైతే ఇస్లాం పైన నమ్మకం ఉండే వ్యక్తులు ఇస్లాంని ప్రచారం చేయడం కోసరం భావితరాల భవిష్యత్తు కోసరం మత ప్రచారానికి అప్పజెప్పిన ఆస్తులు ఇవి ఒకప్పుడు వీటికి ఇంత విలువ లేకపోయినా ఈరోజు ఎనలేని విలువ వచ్చింది ఎందుకంటే మైనారిటీ ముస్లిం సోదరులందరూ ఉండే టౌన్స్లో ఉంటారు ఆస్తులన్నీ టౌన్స్లోనే ఇచ్చారు అవన్నీ ఇప్పుడు ప్రైమ్ ప్రాపర్టీ అయ్యింది ఆ ప్రాపర్టీని పరిరక్షించగలిగితే మైనారిటీస్కి బ్రహ్మాండంగా వెల్ఫేర్ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అలాంటి ఆస్తులు పరిరక్షించడం ప్రభుత్వం యొక్క బాధ్యత నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లెక్కలు కూడా సరిగా లేకపోతే మొత్తం రాష్ట్రంతో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆడిట్ చేపించి మొత్తం డాక్యుమెంట్ అంతా తయారు చేసి ఆస్తులు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరైనా ఒక్క సెంట్ భూమి తెలుగుదేశం పార్టీ హయాంలో కబ్జా చేయడానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు అలాంటిది ఆస్తులు కాపాడవలసిన వాళ్ళు లాలోచి పడితే ఒక జూనియర్ అసిస్టెంట్గా ఉండే వ్యక్తి మున్వర్ ముందుకొచ్చాడు ఆయన ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి మైనారిటీ కమ్యూనిటీ మొత్తం అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో 70% వర్క్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినాయి ఎన్ని వేల కోట్లు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అది కూడా ఒకే కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డి యొక్క అండ చూసుకొని మొత్తం కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆస్తిని కాపాడడానికి ఆయన ముందుకొస్తే ఆయన సస్పెండ్ చేయడమే కాకుండా నానా ఇబ్బందులు పెడితే సుబ్లే గారు ఆయన కాపాడారు మనస్ఫూర్తిగా సుబ్లేని అభినందిస్తున్న మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు ఒక మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కడపకెళితే మైదుకూరు సంఘటనలో అక్బర్ బాషా ఇష్యూలో అక్కడికెళ్తే ఈయన్ని రానియకుండా చేశారు రానియకుండా చేసినా అది ఒక ఓకే దాన్ని ఎట్లా ఫేస్ చేయాలని చేస్తాం అక్కడనే అరెస్ట్ జైల్లో పెట్టేశారు అప్పుడు నేను కూడా ఇంటర్వ్యూన్ అయ్యి అందరం ఇంటర్వ్యూన్ అయ్యి మళ్ళా 3-4 రోజులు పట్టింది ఆయన బయట రావడానికి 4-5 రోజులు పట్టింది అంటే మైనారిటీస్ కోసరం మీ ఆస్తుల కోసరం మీ హక్కుల కోసరం మీ మీద జరిగే దాడుల్ని ప్రతిఘటించినటువంటి శుబ్లీ పైన కూడా దాడులు చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత నీచమో మీరు గుర్తుపెట్టుకోవాలి మామూలుగా ఒక కౌన్సిల్ చైర్మన్ ఉన్నతమైన స్థానం అది అవసరమైతే ఆ స్థానంలో ఉండే వ్యక్తి పైన ఆరోపణలు చేసినప్పుడు కానీ అవమానించినప్పుడు కానీ వాళ్ళ మీద కంటెంప్ట్ తీసుకొని చర్యలు కూడా తీసుకునే అధికారం ఉంది జైలు కూడా పంపించి ఒకసారి జైలు కూడా పంపించిన సంఘటనలు ఉన్నాయి అలాంటి షరీఫ్ గారు మీరు ఒకసారి చూస్తే ఎవ్వరికీ ఆనితల పెట్టిన వ్యక్తి అజాత శత్రు షరీఫ్ గారు ఒక పెద్దరికం ఒక ఉందాతనం ఒక పద్ధతి ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి పైన అవమానం చేసే పరిస్థితికి వచ్చారు ఫరూక్ గారిని అవమానం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే రాయచోట్లో నవీనగర్ చెప్పారు
ఒక అంగన్వాడీ టీచర్, నలుగురు పిల్లలు, ఒక తల్లి. ఆవిడ డబ్బులు సంపాదిస్తే ఆ కుటుంబాన్ని పోషించాలి. అలాంటి ఆవిడ పైన నువ్వు రాజీనామా చేయి మా మనుషులకు ఇచ్చుకోవాలని చెప్పి బెదిరిస్తే కాదు అంటే దేశద్రోహం కేసు పెట్టేశారు ఆవిడ పైన. ఉద్యోగం ఆవిడది, ఆ ఉద్యోగం కోసరం నా ఉద్యోగం పోతే జీవనోపాధి పోతుంది, నేను రోడ్డు మీద పడతాను, నా పిల్లలే అయిపోతారని అడిగితే అడిగిన నేరానికి దేశద్రోహం కేసు. ఇంకేం చెప్పాలి, ఉన్మాదానికి పరాకాష్ఠ. ఆ రోజు అందరం కూడా స్పందించాం, తర్వాత ఆవిడకి ఇచ్చేశారు. ఇప్పుడే ఇమాం బాషా గారు చెప్పారు. ఎంత బాధేస్తుందంటే ఆయన సొంత ఆస్తి, పార్టీ మీద కమిట్మెంట్, నా ప్రాణమైనా పర్వాలేదు నేను పార్టీకి చేయాలి అనే కమిట్మెంట్తో పోయే వ్యక్తి. ఆయన్ని ఎంత దారుణంగా చేశారంటే ఆ ముదివర్తి గ్రామంలో ఇప్పుడు కూడా ఆయనకు ఆవేశం మీరు చూశారు, కట్టలు దించుకున్న ఆవేశం. ఇది ఎందుకు వచ్చింది, నర నరాల్లో తెలుగుదేశం పార్టీ జీర్ణించకపోయింది కాబట్టి నా పార్టీని కాపాడుకోవాలి అనే తపనతో ఆయన ఫైట్ చేశాడు. ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నేను కూడా ఆయనతో మాట్లాడాను. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూశారు, మహబూబ్ బాషా ఇప్పుడే మాట్లాడాడు. మహబూబ్ బాషా మాట్లాడినప్పుడు చాలా వాళ్ళ సొంత ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి అది. ఆ భూమి కొట్టేయడానికి కాదంటే కడాన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇవి కొన్ని కేసులే, ఇంకా 72 కేసులు మాట్లాడితే చాలా దారుణం. సాలార్బా మీరు సలీం చూశారు నంద్యాలలో, సలాం బాష అబ్దుల్ సలాం గారిని చూశారు, ఒక ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి పైన దొంగ కేసులు పెట్టి దొంగతనం పెట్టి హెరాస్ చేస్తే చనిపోవాలనుకుని, నేను చనిపోతే నా భార్య ఏమవుతుంది, వీడు చులకనగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎంత దారుణంగా మాట్లాడారంటే నిన్ను వదిలిపెట్టాం, నీ భార్యను తీసుకొస్తాం, ఆమెను కూడా అవమానం చేస్తాం, అంటే నేను లేనప్పుడు ఆవిడని ఏం చేస్తారు అనేది ఆలోచించి, ఒకవేళ ఆవిడ కూడా ఇద్దరు కలిసి చనిపోదాం అనుకుని, ఇద్దరు కలిసి చనిపోతే పిల్లలు అనాథలు అయిపోతారు, వాళ్ళు ఏం చేయాలి అని అంత దూరం ఆలోచించి కడాన నలుగురు బలవంత పరిణామం చేసుకున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే, ఎంత బాధ ఉంటే, ఎంత ఆవేదన ఉంటే ఇద్దరు పిల్లలు తీసుకుపోయి రైల్వే ట్రాక్ గట్టేసి వీళ్ళిద్దరూ బలవంతంగా రైలు కింద పడి చనిపోయారంటే ఎంత దారుణం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి రాజమండ్రిలో, ఒమ్మూరులో 10 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళ తల్లి మీద ఏదైతే స్నానం చేస్తామంటే ఆ ఇష్యూ బయట పెడతారని వాళ్ళ తల్లి ఫోటో తీసుకొని అది పెట్టి బ్లాక్మెయిల్ చేశారు. అంటే కూతురు మానభంగం చేసి ఆ అమ్మాయికి అవమానం జరిగింది, హాస్పిటల్లో పెడితే తల్లి వీళ్ళందరినీ ఒక ఫోటో తీసి, నగ్న ఫోటో తీసుకొని ఆ ఫోటో చూపించి నువ్వు కానీ రాజీ పడకపోతే ఈ ఫోటో బయట పెడతామన్నారంటే ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.